గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ లో ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రాంగణం మరియు డైనింగ్ హాల్ ను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రాంగణం మరియు డైనింగ్ హాల్ ను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ ఆదేశాలను పాటిస్తూ గజ్వేల్ నియోజకవర్గంలో పాఠశాలలు పూర్తి శానిటైజర్ తో పాఠశాల ఆవరణలోని బహిరంగ ప్రదేశాలలో హైడ్రోక్లోరైడ్ ద్రవణం పిచికారీ చేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు ప్రారంభమయ్యాయన్నారు పాఠశాలల ప్రారంభంలో అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ అన్ని రకాలుగా సహకరించిన సర్పంచులకు ఎంపీడీసీలకు మున్సిపల్ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు మరియు ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులకు పాఠశాలకు పంపే విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలన్నారు గత ప్రభుత్వాల హయాంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యార్థులకు సన్నబియ్యం భోజనంతో పాటు మంచి నాణ్యమైన పోషకాలు ఉన్న ఆహారాన్ని విద్యార్థులకు ఇస్తున్నారన్నారు విద్యార్థుల మధ్యాహ్న భోజన విషయంలో ఉపాధ్యాయులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి చీర్ల శ్యామల మల్లేశం నాయకులు కాజా విరాసత్ ఆలీ గుంటూరు రాజు తదితరులు పాల్గొన్నారు శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్‌మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్‌మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ శివకాయత్రి ఎంటర్‌ప్రైజెస్